ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విలేజ్ లెవెల్ కోవిడ్ మానిటరింగ్ కమిటీ సమావేశం అధికారులు నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చితూరి హారిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ చితూరి హారిక సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా పెద్ద డోర్నాలలో బహిరంగ ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని మరియు దుకాణదారులకు అవగాహన కల్పించాలన్న ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి రామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టేసి జరిపించండి. అలాగే వాలంటీర్లు కూడా సార్ చెప్పినట్టు ఇంటి వారికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కొంచెం జరువు చేసినా జరువును వచ్చినా వాలంటీర్లు గుర్తించి వాళ్ళ నేమ్స్ మాకు ఇక్కడ ఏమైనా మాకు ఇచ్చినా వాళ్ళ వైద్య పరీక్షలు లాంటివి తొందరగా చేయించి చూపిస్తారు. మనం కొంచెం గట్టిగా ఫాలో అయితే ఇది ప్రజల్లో కూడా కొంచెం భయం అనేది కలుగుతుంది. ఇక్కడ నుంచే మనం స్టార్ట్ పాయింట్ పెట్టుకున్నామంటే అదే పైన వేయటం కానీ లేకపోతే కొంచెం ఒమిక్రాన్ కేసు ఒకటి వచ్చింది కాబట్టి దానివల్ల చాలా ఉద్రిక్తత ఉంది. దా ఇలాంటివి చెప్పడం వల్ల సోషల్ మీడియా ద్వారా కానీ మనం ప్రజలకు కొంచెం తీసుకురాగలుగుతాము. ఈరోజు ఏం చేస్తారంటే ఈరోజు మీటింగ్ అయిపోయిన వెంటనే మీ మీ పరిధిలో ఉన్న వాళ్ళకి కూడా అవేర్నెస్ చేయండి. రాదు బాబు, ఈ రోజు నుంచి మాత్రం ఖచ్చితంగా ఈ కరోనా నిబంధనలు అనేది పాటించాలి. టైం ఇవ్వబడుతుంది 100%. తర్వాత మన మనం ఏ విధంగా పరిశుభ్రంగా మన ఇంటిని మనం ఉంచుకుంటున్నాం సెక్రెటరీ బాధ్యత. ముఖ్యంగా మన ఆఫీస్ స్ప్రెడ్ అయిన తర్వాత మనిషిలో ఇది ఎప్పుడైతే ఆ లక్షణాలు బయటపడి ఇతనికి ఒమిక్రాన్ అనేటువంటి కేసు వచ్చిందని తెలుసుకునే లోపల ఆ మనిషిలో పూర్తిగా అది స్ప్రెడ్ అయిపోయి ఇది అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ జలుబు దగ్గు జ్వరం ఉన్న వాళ్ళు ఏదో రోజు రెండు రోజులు టాబ్లెట్స్ వాడతారు. వాడినప్పుడు కూడా కంట్రోల్లో రానప్పుడు అటువంటి అనవసరమైన కేసులన్నీ కూడా మీరు ఏదైనా